లోకేష్ రియల్ క్యారెక్టర్ గురించి సంచలన విషయాలు చెప్పిన ముద్రగడ లోకేష్ తీరు గురించి ఆయన అధికారులతో మంత్రులతో ఎమ్మెల్యేలతో ప్రవర్తించే తీరు గురించి రకరకాల రూమర్లు షికారు చేశాయి అవి నిజాలు అని సోషల్ మీడియా అంటుంటే చాలాసార్లు లోకేష్ అదంతా అబద్ధమని కొట్టిపాడేశారు అయితే ఇవన్నీ నిజం అని రుజువు చేసే విధంగా ముద్రగడ చెప్పిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది కాపుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి ముద్రగడ దీక్ష చేపట్టారు చాలాసార్లు ముద్రగడను పోలీసులు ప్రభుత్వం అవమానపరిచింది పోలీసులు తనతో పాటు తన కుటుంబంపై కూడా చేయి చేసుకున్నారు అయితే ఆ రోజు జరిగిన సంఘటన గురించి ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు పోలీసులు ఎందుకు అలా కొట్టారన్న దానిపై ముద్రగడ క్లారిటీ ఇచ్చారు ముద్రగడను పోలీస్ స్టేషన్ లో వేసినప్పుడు కొడుకుని కొట్టారా లేదా అని లోకేష్ అన్నాడని ఆ విషయంపై ఆఫీసర్లు చెప్పారని ముద్రగడ అన్నారు బయటకు లాగండి అంటూ అసభ్యకర మాటలు అన్నాడని చెప్పారు సీఎం గారి కొడుకు చెప్పిన తర్వాతే పోలీసులు స్పీడ్ అయ్యారని ముద్రగడ అన్నారు సీఎం కి తెలియకుండా జరిగి ఉండదని పక్కా సీఎం కి తెలిసి జరిగిందని అన్నారు అందరినీ అవమానిస్తే ఇంటికి వెళతాడు అవమాన భారంతో కృంగిపోతాడు మనకి హెడ్ఏక్ పోతుంది బంతిని ఎంత కొడితే అంత పైకి లేస్తుంది చంద్రబాబు నన్ను కొట్టాడు నేను ఎంత పైకి లేస్తానో చూడాలి అంటూ అన్నారు నారా లోకేష్ స్వయంగా పోలీసులకు చెప్పాడు ముద్రగడ కొడుకు ఆ కొడుకుని కొట్టారా లేదా నాకు చెప్పండి కొట్టి బయటపడేయండి అని పోలీసులకు చెప్పాడు నారా లోకేష్ చెప్పడం వల్లనే పోలీసులు అలా చేశారు ఇది అంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరిగింది ఆత్మాభిమానం అనేవి ఏమైనా ఉంటే కాపు నాయకులు చంద్రబాబుకి సపోర్ట్ చేయరు చంద్రబాబు ఇచ్చిన హామీల కోసం నిలదీయడమే ముద్రగడ చేసిన తప్ప అసలు మానవత్వం లేకుండా ఇంత నీచంగా వ్యవహరించిన అధికార మతంతో ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు సపోర్ట్ చేయడం నిజంగానే బాధాకరం.